ఎప్పుడైనా మీరు అమెజాన్ లోకి వెళ్ళి ఒక ప్రోడక్ట్ ని క్లిక్ చేసి ఆ ప్రొడక్ట్ ని కార్ట్ కి యాడ్ చేయగానే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు అమెజాన్ ఓపెన్ చేసి చూడండి ఆ ప్రొడక్ట్ కి రిలేటెడ్ గా సిమిలర్ గా ఉన్న ప్రొడక్ట్స్ మీ కళ్ళ ముందు కనిపిస్తాయి మీరు ఆశ్చర్యపోవచ్చు ఎలా ఒక కంప్యూటర్ కి ఎలా తెలిసింది నేను ఈ ని యాక్సెస్ చేశానని అలాగే మీరు ఇఫ్ యూ గో టు ఎనీ స్ట్రీమింగ్ వెబ్సైట్స్ ఐదర్ యూ కెన్ గో టు నెట్ఫ్లిక్స్ ఆర్ యూట్యూబ్ మీరు ఒక పర్టిక్యులర్ కంటెంట్ ని యాక్సెస్ చేయగానే ఆ కంటెంట్ కి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పర్ అవడం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అండ్ ఈ రెండు ఎగ్జాంపుల్సే కాదు మెనీ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ లైక్ ఫేస్బుక్ అవి కూడా మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని కంటెంట్ ని డిస్ప్లే చేయడం స్టార్ట్ చేస్తాయి మీ ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అయినా యాడ్ ఫ్రెండ్ అని దానికి మీకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ సంబంధించిన కంటెంట్ అయినా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో అండ్ ట్యాగ్ ట్యాగింగ్ కి ఒక ఫోటో ఇచ్చి ఆ ఫోటోలో ఒక పర్సన్ ఈ పర్సన్ మీకు తెలిసి ఉండొచ్చు అని చెప్పి రికమెండర్ సిస్టమ్స్ అంటే రికమెండేషన్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా సో ఈ రికమెండేషన్ సిస్టమ్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ప్రిడిక్ట్ చేస్తున్నాం యూజర్ కి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మనం ఒక ఫైవ్ ట్యూటోరియల్స్ ఉన్నాయనుకుందాం సి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్ ఎం అంటే మ్యాట్లాప్ ట్యూటోరియల్ పి అంటే పిఎల్సి ట్యూటోరియల్ ఈ అంటే ఈడీపీఎస్ ట్యూటోరియల్ అండ్ మల్టీ సిమ్ అండ్ ల్యాబ్ వ్యూ ట్యూటోరియల్ ఫైనల్ వన్ ఈ ఐదు ట్యూటోరియల్ నుండి ఒక్కొక్క వీడియో యూజర్ యాక్సెస్ చేయడానికి ఎవరెవరు యాక్సెస్ చేశారో చూద్దాం ఈ ఫస్ట్ పర్సన్ ఎల్ అన్న పర్సన్ సి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్ ని యాక్సెస్ చేశాడు సి ప్రోగ్రామింగ్ లో ఒక వీడియోని యాక్సెస్ చేసి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు నెక్స్ట్ మ్యాట్ లా వీడియోని యాక్సెస్ చేసి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు బట్ పిఎల్సి ట్యూటోరియల్ ని యాక్సెస్ చేయలేదు అందుకే మనం క్వశ్చన్ పెట్టాం ఈడిపిఎస్ వీడియో చూసాడు ఈడిపిఎస్ ట్యూటోరియల్ ఈడిపిఎస్ ఒక క్లాస్ చూసి జీరో రేటింగ్ ఇచ్చాడు అనుకుందాం అలాగే నెక్స్ట్ మన ల్యాబ్ వ్యూ అండ్ మల్టీ సిమ్ దాట్ ట్యుటోరియల్ కి మల్టీ సిమ్ వీడియోకి జీరో రేటింగ్ ఇచ్చాడు అనుకుందాం అంటే దీని అర్థం ఏంటి ఈ పర్సన్కి ప్రోగ్రామింగ్ అని అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆ ప్రోగ్రామింగ్ సంబంధించిన వీడియో కనిపించగానే దాన్ని యాక్సెస్ చేసి అండ్ హీ గివెన్ ద రేటింగ్ ఫైవ్ స్టార్స్ రేటింగ్ ఇప్పుడు నేను ఈ పర్సన్ కి సిమిలర్ కంటెంట్ సి ప్రోగ్రామింగ్ అండ్ మ్యాట్ ల్యాబ్ రిలేటెడ్ వీడియోస్ దట్ ఎక్స్పెక్టింగ్ జీరో రేటింగ్ ఇచ్చిన ఈ పర్సన్ అండ్ ల్యాబ్ అండ్ మల్టీ సిమ్ దీనికి సంబంధించిన వీడియోస్ బికాస్ హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కంటెంట్ నెక్స్ట్ బాబు అన్న సెకండ్ పర్సన్ సి ప్రోగ్రామింగ్ వీడియోని యాక్సెస్ చేసి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు మ్యాట్ ల్యాబ్ వీడియోని యాక్సెస్ చేయలేదు అండ్ పిఎల్సీ వీడియోని యాక్సెస్ చేసి ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు ఈడీపీఎస్ అండ్ ల్యాబ్ మల్టీ సిమ్ ఈ వీడియోస్ యాక్సెస్ చేసి జీరో రేటింగ్స్ ఇచ్చారు ఇలా ఒక నాలుగు పర్సన్స్ ఒక ఫోర్ యూజర్స్ ఇచ్చిన రేటింగ్స్ నేను తీసుకున్నాను ఆ యూజర్ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా ఈ యూజర్ చూడండి కరోల్ అన్న యూజర్ ఇక్కడ ఈడీపీఎస్ నెక్స్ట్ లాబ్ యూ అండ్ మల్టీ సిమ్ ఈ పర్టికులర్ వీడియోస్ కి ఫైవ్ ఫైవ్ స్టార్స్ రేటింగ్ ఇచ్చాడు ప్రోగ్రామింగ్ కి సంబంధించిన వీడియోస్ కి జీరో స్టార్ రేటింగ్ ఇచ్చాడు ఇప్పుడు నేనేం చేయాలి ఈ ఈడీపీఎస్ మల్టీ సిమ్ కి సంబంధించిన వీడియోస్ ని ఈ పర్సన్ కి నేను రికమెండ్ చేయాలి దిస్ ఇస్ వాట్ రికమెండర్ సిస్టమ్ దీన్ని మనం రికమండర్ సిస్టమ్స్ అని అంటున్నాం అయితే ఇక్కడ ఎంత మంది యూజర్స్ ఉన్నారు ఎన్ యు ఎన్ సబ్ అని అంటే ఇక్కడ ఉన్న యూజర్స్ నెంబర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది అని అంటే ఎల్స్ బాబు కరోల్ డేవ్ ఫోర్ మెంబర్ ఆఫ్ యూజర్స్ దాన్ని నేను ఎన్ సబ్స్క్రిప్ట్ యూ అన్ రిప్రజెంట్ చేస్తాను ఎన్ సబ్స్క్రిప్ట్ ఎం మనం తీసుకుంటున్న కంటెంట్ ఇక్కడ మనం ఆ వీడియోస్ తీసుకున్నాము అవి నెంబర్ ఆఫ్ వీడియోస్ అవ్వచ్చు ఇఫ్ దట్ ఈస్ ఏ సోషల్ స్ట్రీమింగ్ సైట్ లైక్ నెట్ఫ్లిక్స్ అయితే మూవీస్ అవ్వచ్చు ఆర్ ఫేస్బుక్ అయితే దానికి సంబంధించిన కంటెంట్ అవ్వచ్చు ఫొటోస్ కానీ ఏవైనా అవ్వచ్చు అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అమెజాన్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు మనం తీసుకుంటున్న కేటగిరీస్ నిజానికి ఇక్కడ మనం తీసుకుంటున్న నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఇక్కడ మనం ఎన్ని తీసుకున్నాం వీ హ్ టేకెన్ ద నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఫైవ్ అండ్ ఈ ఆర్ ఐజే అంటే ఏంటంటే యూజర్ ఒకవేళ యాక్సెస్ చేసి రేటింగ్ ఇచ్చాడు అని అంటే వన్ రేటింగ్ ఇవ్వకపోతే జీరో ఎప్పుడు రేటింగ్ ఇవ్వలేడు యూజర్ యాక్సెస్ చేయకపోతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది రేటింగ్ ఇవ్వలేదు అని అంటే ఐజే ఇప్పుడు జీరో దీనికి ఆర్ ఐజే వన్ ఎందుకంటే యూజర్ యాక్సెస్ చేసి జీరో రేటింగ్ ఇచ్చాడు ఇక్కడ యూజర్ యాక్సెస్ చేసి జీరో రేటింగ్ ఇచ్చాడు కాబట్టి ఆర్ ఐజే వన్ ఇక్కడ కూడా ఆర్ ఐజే వన్ యూజర్ యాక్సెస్ చేసి ఫోర్ రేటింగ్ ఇచ్చాడు ఇక్కడ ఆర్ ఐజే జీరో యూజర్ యాక్సెస్ చేయలేదు వైఐజే అంటే ఏంటి యూజర్ ఇచ్చిన రేటింగ్ ఇక్కడ యూజర్ రేటింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వైఐజే ఈజ్ అన్డిఫైన్డ్ ఇక్కడ యూజర్ యాక్సెస్ చేశాడు ఎందుకని ఆర్ఐజే వన్ అయింది ఇచ్చిన రేటింగ్ జీరో ఇక్కడ యూజర్ యాక్సిస్ చేసి ఇచ్చిన రేటింగ్ ఫోర్ సో వైఐజే ఈ మై రేటింగ్ దట్ వాల్యూ ఇస్ ఆ జీరో తో స్టార్ట్ అయ్యి ఫైవ్ వరకు ఆ వాల్యూ అనేది ఉంటుంది అది కూడా ఆర్ఐజే ఒకవేళ ఈక్వల్ టు వన్ అయితేనే వైఐజే డిఫైన్ అవుతుంది ఆర్ఐజే ఈజ్ ఈక్వల్ టు వన్ అవ్వకపోతే వైఐజే అనేది డిఫైన్ అవ్వదు ఈ విధంగా మనం ఒక ని తీసుకున్నాం ఈ ప్రాబ్లమ్ బేస్ చేసుకొని మనం యూజర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ మనం మన స్టార్స్ ఇస్తున్నాం యూజర్ కి రేట్ చేయమని మీరు కూడా చాలా సార్లు చూస్తూ ఉంటారు ప్రొడక్ట్స్ రేటింగ్ ఇవ్వమంటారు ఈ రేటింగ్ బేస్ చేసుకొని మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ రికమెండేషన్ చేస్తూ ఉంటారు సో ఈ ఎల్ఐస్ అన్న పర్సన్ కి ప్రోగ్రామింగ్ సంబంధించిన కంటెంట్ ని నేను రికమెండ్ చేస్తాను ఈ బాబు అన్న పర్సన్ కి సి ప్రోగ్రామింగ్ అండ్ పిఎల్సి రిలేటెడ్ కంటెంట్ ని నేను నెక్స్ట్ టైం నుండి డిస్ప్లే చేస్తూ ఉంటాను అండ్ కరోల్ కి ఈడిపిఎస్ అండ్ ల్యాబ్ సంబంధించిన కంటెంట్ నేను డిస్ప్లే చేస్తూ ఉంటాను ఈ డే వన్ పర్సన్ కి ఓన్లీ ఈడీపీఎస్ కి సంబంధించిన కంటెంట్ నేను డిస్ప్లే చేస్తూ ఉంటాను ఈ విధంగా యూజర్ కి యూజర్ కి తగ్గట్టుగా ఆ కంటెంట్ని డిస్ప్లే చేస్తేనే ఈ ఎంటైర్ వన్ క్రోర్స్ యూజర్స్ ఉండేటప్పుడు ప్రొడక్ట్స్ వన్ క్రోర్ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు అన్ని ప్రొడక్ట్స్ యూజర్ కి డిస్ప్లే చేయడం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ యూజర్ ఆల్సో అన్ని ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడం వల్ల రెండు యాండ్స్ లోని యూజ్ ఉండదు కాబట్టి యూజర్ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా మార్కెటింగ్ సెక్టార్లో లో కంపెనీస్ అన్ని కూడా యూజర్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి దీన్నే మనం రికమెండర్ సిస్టమ్స్ అంటున్నాం దీని గురించి డీటెయిల్డ్గా గా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం